ఇప్పుడు మనం వాడేది ఎడిటర్. ఎడిటర్ వాడతాం, ఎడిటర్ నోట్ ప్యాడ్ అయిపోయింది కదా. దాని తర్వాత నెక్స్ట్ వెర్షన్ డ్రీమ్ వీవర్ వాడతాం. ఓకే, డ్రీమ్ వీవర్లో రెండు వెర్షన్స్, ఇది సిఎస్ ఫైవ్, ఇది ఎయిట్. అయితే ఫస్ట్ ఎయిట్ స్టార్ట్ చేద్దాం. డ్రీమ్ వీవర్ సిఎస్ ఇంకో, సిఎస్ ఫైవ్ ఇంకో. మీకు కోడింగ్ బాగా వచ్చింది అయితే వాడండి, ఎందుకంటే సజెషన్స్ రావు ఇందులో అయితే. అందులో సజెషన్స్ వచ్చేస్తుంది, ఎర్ర రకం చెప్పేస్తుంటుంది ఆ ఎడిటర్ అయితే. ఇదే చెప్పదాం, ఈ డ్రీమ్ వీవర్ కూడా సేమ్ నోట్ ప్యాడ్ అయిపోయింది, నోట్ ప్యాడ్ లేకపోతే. కానీ అన్ని లాంగ్వేజ్ కి పనిచేస్తుంది చూడండి. ఇందులో నాకు కావాల్సింది ఎస్టిఎంఎల్ కదా, ఫస్ట్ ఎస్టిఎంఎల్. ఓకే, మీరు ఎప్పుడైతే ఎడిటర్ వాడారో చూసారో ఆటోమేటిక్ గా ఇవన్నీ ఎస్టిఎంఎల్ హెడ్ టైటిల్ బాడీ అన్ని వచ్చేసి స్కెల్టన్ ఇచ్చింది కదా. సో ఇందులో మనం రాసుకోవాలండి. నేను రాసిన ఫస్ట్ సిఎస్ఎస్ అంటే ఏంటో చూద్దాం. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ యూజ్ ఏంటి, డిజైనింగ్ ద టు డిజైన్ ద లేఅవుట్స్ అండ్ ప్రెజెంటేషన్స్ ఆఫ్ ద వెబ్సైట్. లేఅవుట్ తయారు చేస్తాము, ఎంత లుక్ అండ్ ఫీల్ గా బాగుండాలి, ఎంత ప్రెజెంటేషన్ గా చేయాలి, ఎంత సీరియస్ గా ఉంటుంది. ఓకే, మీకు డివ్ అనేది చెప్పాను కదా, మీకు ఆల్రెడీ డివ్ చెప్పాను కదా మీకు. సరే, డివ్ ఒక విషయం ఒకటి తీసుకుని వెళ్ళగా. ఓకే, ఇందులో సంథింగ్ డెమో టెక్స్ట్ ఎలా పెట్టాను. ఓకే, దీన్ని రన్ చేద్దాం సార్. ఇలా వచ్చింది, కలర్ ఏమీ లేదు, ఎస్టిఎంఎల్ లాగే ఉంది కదా. సో నేను దీనికి స్టైల్ షీట్ రాయను ఎప్పుడు కూడా. స్టైల్ టైప్ టెస్ట్ బై సిఎస్ఎస్, మరి రాసే స్టైల్ ఏంటి అంత టెస్ట్ లో రాసేది సిఎస్ఎస్. చూడండి, ఓపెనింగ్ క్లోజింగ్ ఎక్కడ ఉంది, హెడ్ లో అక్కడ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ స్టైల్స్ టైటిల్ ఇవన్నీ హెడ్ లో అక్కడ ఉంటాయండి. సరే, ఇందులో డివ్ వాడితే ఏం జరగాలి, ఎక్కడన్నా సరే డివ్ అనే కాదు, మీరు ఏ ట్యాగ్ అయినా వాడుకోవచ్చు. మేము ఫస్ట్ డివ్ తీసుకుందాం. ఓకే, అది పి తీసుకుందాం, పారాగ్రాఫ్ తెలుసు కదా పి ట్యాగ్ వాడి, అది కూడా చెప్పాను కదా పి. సో ఏం రాయాలి పి. ఓకే, పి తీసుకుంటే ఏం జరగాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ చూసారా ప్యానల్ ఓపెన్ అయింది, అక్కడైతే కొన్ని వచ్చి మనకి అంటే చాలా కాంబినేషన్స్ మీకు కావాల్సిన కాంబినేషన్స్ ఉంటాయి, ఇది కలర్ చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కాలన్ అంటే ఇది ఒక ప్రాపర్టీ, దానికి ఏమో ఇది ఒక వాల్యూ, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కాలన్ ఏ ఉండాలి. ఏదమ్మా ఏదంటే స్టైల్లోనే వస్తుంది, ఇంకో పీ ట్యాగ్ లో స్టైల్ ఎక్కడ ఉంది, హెడ్ లో ఉంది కదా. చూద్దాం ఏమవుతుంది కలర్స్. సో ఇక ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి. ఈ కలర్ కోడ్ ని ఎక్సా డిసిమల్ వాల్యూ అంటారు, ఎక్సా డిసిమల్ వాల్యూ. ఓకే, కలర్ కోడ్స్ డిఫైన్ చేస్తారు. మీరు ఇక్కడ ఏమైనా వాల్యూ మారుతుంటే ఎన్నిటిలో ఆరు పెట్టారు,
కలర్ చేసింది పింక్ ఏమైనా సిక్స్ లెటర్ కాంబినేషన్ ఇప్పుడు టెస్ట్ కలర్ కనిపించట్లా బ్లాక్ లో ఉండిపోయింది కలర్ వైట్ వచ్చిందా. సో దీనికి నేను ప్యాడింగ్ వచ్చాము ప్యాడింగ్ అని నేను ఆల్రెడీ చెప్పాను సెల్ఫ్ ప్యాడింగ్ అని దీంట్లో ప్యాడింగ్ అని రాస్తాను అంటే ప్యాడింగ్ అంటే లోపల ఉన్న స్పేస్ 10 pixels. పిక్సెల్ ఏంటి మళ్ళీ కొత్తగా అన్నారు తెలియాలి మనకు కదా పిక్సెల్ అంటే ఒక్క డాట్న ఒక పిక్సెల్ అంటారు ఒక్కొక్క చుక్కని స్క్రీన్ మీద మీకు కనిపించే ఒక చుక్కని ఒక పిక్సెల్ అంటారు 10 pixels అంటే ఇలాగ పది చుక్కల స్పేస్ అంటే ఒక ఒక 1000 pixels కలుపుకుంటే ఒక 1 megapixel ఏమైంది చుట్టూ స్పేస్ తెలిసింది కదా లోపల ఎక్కడికి ఓకేనా ఇంకొక పీలో వెల్కమ్ టు సిఎస్ఎస్ అంటే ఇక్కడ పీటెక్ ఒకసారి రాశాను మీ స్టైల్ మీరు ఎన్నిసార్లు పీ వాడితే ఎన్నిసార్లు వచ్చేస్తుంది అంతే కదా మళ్ళీ పీ రాశారు ఏదో పెట్టాను లిస్ట్ వచ్చింది సార్ అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక ప్రాబ్లం ఉంది పీ ట్యాగ్ మీరు ఎక్కడ వాడినా అప్లై అయిపోతుంది కదా కొన్ని కొన్ని మీకు ఎక్కడ కావాలి అక్కడే అప్లై అవ్వాలి అంటే సిఎస్ లో ఇది ఒక పద్ధతి మీ ట్యాగ్ బేస్ రాసేయడం ట్యాగ్ రాస్తే ట్యాగ్ అప్లై అయిపోతుంది ఎప్పటికో కదా ఇంకో పద్ధతి ఉంది ఓన్లీ ఐడితో ఐడి ఐడి అంటే ఏమైందండి మీ పేజ్లో ఇక్కడ ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా పారాగ్రాఫ్ అని బాడీకి తెలియదు మెయిన్ ఎస్టిఎంఎల్ తెలియదు దానికి ఎలిమెంట్స్ అంటారు కదా ఎలిమెంట్స్ ఎన్ని ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి 3 ఎలిమెంట్లకి 3 డిఫరెంట్ నేమ్స్ పెడతాం వాటిని ఐడి అంటాం ఏమంటాం ఐడి అంటే ఐడెంటిఫికేషన్ ఎప్పుడు ఒక పేజీలో ఒక దానికి పెట్టిన ఐడి ఒక విధంగా వాడరు ఇంటికి పెట్టుకోరు పైదానికి ఐడి 1 పెట్టారనుకో కింద దానికి 1 పెట్టుకోరు దానికి కింద ఒక 10 ఏదో పెట్టుకోరు కానీ రిపీట్ అయిన ఐడి ఎప్పుడు కూడా రిపీట్ అవ్వదు గుర్తు పెట్టు సో ఐడి అనేది ఒక ఎలిమెంట్ యూనిక్గా ఉండడానికి ఎలిమెంట్ అంటే పేజీలో కనిపించే ప్రతి కూడా ఎలిమెంటే చెప్పాను కదా ఇప్పుడు చదువుతుంది కదా సో ఇందులో పి ఉంది కదా మధ్యలో ఉన్న పి నీకు ఐడి అని పెడుతున్నాను ఐడి ఐడి కానీ ఐడి ఎప్పుడు నెంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు లెటర్స్తో స్టార్ట్ అవ్వకూడదు సో సంథింగ్ పేరా వన్ అని పెట్టుకున్నాను ఐడికి ఏం పెట్టాను పారాగ్రాఫ్ ఏదో పారాగ్రాఫ్ కదా పారాగ్రాఫ్ ఇప్పుడు నాకు పారా వన్కే స్టైల్ మారాలి మిగతా అన్ని బ్లూ కలర్ ఉన్నాయి కదా వెళ్ళేయండి పారా వన్కి మాత్రం డిఫరెంట్గా స్టైల్ మారాలి పారా వన్ అనేది ఏంటి ఐడి కదా ట్యాగ్ నేమ్ కాదు ఇది ట్యాగ్ నేమ్ పి అనేది ట్యాగ్ నేమ్ దానికి ఐడి ఐడి ఉంది పారా వన్ ఉంది సో డాష్ పారా వన్ యాష్ అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది ఐడి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇచ్చా మారాలి కదా సో యూనిక్గా రిప్రజెంట్ చేస్తుంది దాన్ని పారావన్ ఇంకో దానికి పెడితే ఏమవుతుంది సార్ పారావన్
కదా, ఇక్కడ పనిచేస్తుంది కానీ ఎస్టిఎంఎల్ రూల్స్ ప్రకారం అదొక ఎర్రర్. ఇంకోటి ఏంటంటే జాబ్స్ నుంచి వచ్చినప్పటికీ మొత్తం కోడింగే పనిచేయదు. సిఎస్ఎస్ పనిచేస్తుంది, దీని దానికి కూడా అప్లై చేసేస్తుంది. సిఎస్ఎస్లో పనిచేస్తుంది డూప్లికేట్ ఐడి వచ్చిన, కానీ జాస్కెట్ ఒప్పుకోదు అలాగ, ఫ్యూచర్లో దేనికి ఒప్పుకోదు. సో ఐడి మస్ట్ బి ఎప్పుడు కూడా యూనిక్, ఐడి అనేది ఎప్పుడు కూడా యూనిక్. ఓకేనా? ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది మనకి, ఎలా ఓకే పి అంటే అన్నిటిలో అప్లై చేస్తుంది, ఐడి అనుకో ఒకదానికి పెట్టాల్సి వస్తుంది, ఇంకో ఐడి కావాలంటే దీనికి వేరే ఐడి రాసుకోవాలనా? పారా టూ, మళ్ళీ పారా టూకి రాయాలా? కామా పెట్టి ఇక్కడ రాసేచ్చు పారా టూ అని. దానికి దీనికి అంటే పారా వన్కి కూడా పారా టూకి రెండేళ్ళకి ఇదే కలర్ లేదు మనం అనుకున్న మనం అనుకున్నట్టు. సో సేమ్ అవుట్పుట్ కదా, సేమ్ అవుట్పుట్. ఇప్పుడు 100 ఉంటే 100 పారాలు ఏమో ఒక కలర్ రావాలి. ఇక్కడ ఇవ్వచ్చు, ఇక్కడ ఇవ్వాలి పారా టూ వేరేగా, దానికి సెపరేట్ బ్లాక్ కదా, బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ వాడుకోవచ్చు, అది ఎందుకు వాడతా తర్వాత చెప్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ వాడదాం ప్రస్తుతం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఇచ్చో ఆరెంజ్. ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ పీ ట్యాగ్ వస్తుంది, పీ ట్యాగ్ బ్లూ పెట్టుకుంది, దాన్ని ఐడి రీప్లేస్ చేస్తుంది. ఇక్కడ ఈ ఐడిని మళ్ళీ సెపరేట్ ఇండివిజువల్ ఐడి రీప్లేస్ చేస్తుంది. డిఫైన్ చేయాలా పారా టూ అని కూడా డిఫైన్ చేసుకోవాలి. ఎక్కడ డిఫైన్ చేయలేదు నేను, ముందు రెండేళ్ళు కలిపి ఒకే కలర్ పెట్టాం కదా, దానికి తీసే తీసేస్తే దేనికి విడిగా పారా వన్ ఒక కలర్ పారా టూ ఒక కలర్ మొత్తం పిఎన్ఎల్ ఒక కలర్. ఓకే ఎక్కడికి అర్థమైందా? ఎలా 100 పేరాలు అంటే కష్టం. 100 పేరాల్లో 50 పేరాస్ ఏమో ఒక కలర్ ఉండాలి, వేరే 50 యూనిక్గా ఉండాలి. 50 పేరాస్కి ఇక్కడ ఎలా రాసుకుంటాం? పారా వన్ కమ్మ పారా టూ కమ్మ పేరాస్ ఎలా రాయలేం, సొల్యూషన్ కావాలి. ఒకటేమో ఒకదానిగా పనిచేస్తుందమ్మా, ఒకటి పెడితే అన్నిటికి మారిపోతుంది, అందుకే ఒకటి వచ్చింది మనకి. ఇందులో ఇంకో రెండు పేరాలు తీసుకుందాం మీకు అర్థం అనేది. ఓకే ఎన్ని ఉన్నాయి? ఇంకో రెండు ఎక్స్ట్రా వచ్చాయి. దానికి ఏ కలర్ వచ్చేస్తాయి? ఇప్పుడు బ్లూ వచ్చేస్తాయి, ఎందుకంటే అవి పీతో చక్కమైన. ఓకేనా? వీటికి క్లాస్ ఈక్వల్ టు క్లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఏం పెట్టా? ఎక్స్ప్రెషన్. డాట్ ఎక్స్ప్రెజ్ డాట్ వాడారు ఎక్కడైతే, డాష్ వాడితే ఐడి, మీరు ఏం వాడకపోతే ట్యాగ్ అది, డాట్ వాడితే క్లాస్. దానికి ఒక్కదానికే బ్రౌన్ పెట్టండి కదా, ఏమొచ్చింది బ్రౌన్ వచ్చేసిందా? ఓకే. ఇప్పుడు ఈ ఎక్స్వై జెడ్ నేను దేనికి వాడితే ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ మారిపోతుంది కదా. సపోజ్ బాడీకి వాడదాం అనుకున్నాం, ఇక్కడ ఎవరైనా క్లాస్ ఈక్వల్ టు ఎక్స్వై జెడ్ బాడీకి వాడుతుంది. అంటే ఈ ఒక క్లాస్ అనేది మనకి ఏ ట్యాగ్ కావాలంటే ఆ ట్యాగ్ వాడుకోవచ్చు అనమాట. ఇది ఈజీ కదా, ఎందుకంటే మీకు ఎక్కడ కావాలంటే అక్కడే వాడుకోవచ్చు. చూడండి ఫస్ట్ దానికి సెకండ్ దానికి చూడండి,
ఫస్ట్ ర్యాంక్ సెకండ్ లాస్ట్ ర్యాంక్ రెండు అండి. బట్ ఇప్పుడు ఏది వాడితే ఈజీ, గ్లాస్ వాడితేనే ఈజీ. రిపిటేటివ్గా వాడుకోవచ్చు, ఎక్కడికి వెళ్తాను వాడుకోవచ్చు. క్లాస్ అన్న ఒక అడ్వాంటేజ్ ఉంది చెప్తాను. ఐడి క్లాస్ కలిపి ఉండొచ్చు, ఒక ట్యాగ్కే ఐడి ఉండొచ్చు, క్లాస్ ఉండొచ్చు, రెండు ఐడియాలు ఉండకూడదు ఒక క్లాస్కి. అంటే ఒక పేరడ్ కదా, ఇప్పుడు పేర వన్ రాసానా, పీపీ వన్ ఏది రాస్తున్నావు అనుకో, ఎలా రాసుకోలేం. ఐడి అనేది ఎప్పుడు కూడా ఒకటే. క్లాస్ ఉందనుకో, స్పేస్ ఇచ్చి పీపీ వన్ అనుకో, ఈ స్పేస్ ఏం చేద్దంటే ఇది ఒక క్లాస్ కింద విడగొడుతుంది, ఇది ఒక క్లాస్ కింద విడగొడుతుంది. సో నేను పీపీ వన్కి ఏం రాస్తాను, పీపీ వన్ కదా, డాట్ పీపీ వన్ కలర్ ఫాంట్ కలర్ ఏమిట ఎల్లో పెట్టా. పీపీ వన్ ఏం అప్లై చేసా అంటే ఈ బాక్స్ కి రెండు క్లాస్ అప్లై అవుతున్నాయి కదా. ఒక క్లాస్ ఏంటేమో, ఒక క్లాస్ ఏమో ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంకో క్లాస్ పీపీ వన్ అంటే మీకు ఇక్కడ మొత్తం రెండు పాయింట్లు అర్థం అవ్వాలమ్మా. స్టైల్ షీట్ అనేది మూడు విధాలుగా రాస్తాం, ట్యాగ్తో రాస్తాము, ఐడియాతో రాస్తాము, క్లాస్ నేమ్తో రాస్తాము. ఫ్లెక్సిబుల్ ఏంటి క్లాస్ నేమ్, ఎందుకంటే ఐడి రిపీట్ అవ్వకూడదు, ప్యారాగ్రాఫ్ అన్నట్లుగా అప్లై అయిపోతుంది, మెయిన్ ప్యారాగ్రాఫ్ కాదు ట్యాగ్ అన్నట్లుగా అప్లై అయిపోతుంది. ఈ రెండు పక్కన పెట్టారు. ఈ ఐడి ఎప్పుడు వాడతామంటే జావాస్క్రిప్ట్లో వాడుకుంటాం. జావాస్క్రిప్ట్ వచ్చే వరకు ఐడి వాడము మనం పని నేర్పిస్తాను, ఓకేనా. సో క్లాసే వాడతాం. నెక్స్ట్ మల్టిపుల్ ఐడీలు పని చేయవు. ఐడి అనేది రిపీట్ అవ్వకూడదు, ఒకటి యూనిక్గా ఉండాలి. ఇంకోటి ఒకే ట్యాగ్కి రెండు మూడు ఐడీలు పనిచేయవు. క్లాస్ ఎలాగైనా పనిచేస్తుంది, ఐడీలు పనిచేయాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడు నుంచి మనం రాసేవన్నీ క్లాస్ లాగా రాస్తాం. ఇండికేషన్ ఏంటి మరి దానికి ఎలా తెలుస్తుంది? అది క్లాస్ అని స్టైల్ షీట్కి మీ డాట్ పెడతాం కదా, డాట్ పెడితే క్లాస్ కింద రికగ్నైజ్ చేస్తుంది, డాష్ పెడితే ఐడి కింద రికగ్నైజ్ చేస్తుంది, మీరు ఏం పెట్టకపోతే అది ట్యాగ్ కింద రికగ్నైజ్ చేస్తుంది. ఒకవేళ మీరు ఇచ్చిన ట్యాగ్ మీరు ఏదో సొంత ట్యాగ్ రాస్తే అప్లై అవ్వదు, సంథింగ్ ఎక్స్వైజెడ్ అని ట్యాగ్ ఉండదు కదా. మీరు ఎక్స్వైజెడ్ అని చెప్పేసి మామూలుగా రాస్తారు అనుకోసం ఇండికేట్ చేయదు దాన్ని. అంటే క్లాస్ అప్లై చేస్తుంది, క్లాస్ కి వాడుకోవాలి.